సార్ మాకు కావాల్సింది మాకు నేను సర్పంచ్ అనే కాంతి సుమారు 4 సంవత్సరాల నుంచి భర్త చనిపోతే భార్యకు పింఛన్ లేవు పింఛన్ లేవు పింఛన్ మార్పు లేదు కొత్త పింఛన్ లేవు వికలాంగుల పింఛన్ లేదు పింఛన్ ప్రతి ఒక్కరు గుర్తించి పింఛన్ ఇవ్వాలి కేసీఆర్ గారు మాట ప్రకారంగా 57 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఖచ్చితంగా పింఛన్ ప్రతి ఒక్కరు గుర్తించి ఇవ్వాలి పేదల మొత్తం గుర్తించి ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి జంగాల కాలనీకి వాళ్ళకు సరి మొత్తం అవసరమైతే 1 కోటి రూపాయలు పెట్టి జంగాల కాలనీ ఇవ్వాలి తెలంగాణ కాదు సార్ తెలంగాణ కాదు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది జంగాల కాలనీ మాత్రం దాన్ని గుర్తించి ప్రత్యేకమైన ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళకి ఇల్లు కట్టేయాలి వాళ్ళకు రోడ్లు వేపియాలి వాళ్ళకి ఇవ్వాలి ముఖ్యంగా ఏంటంటే అది మన రామనెల ప్రాజెక్ట్ కూడా దాన్ని కంప్లీట్ చేస్తే మాకు మునుగోడు కొంతవరకు వాటర్ వస్తుంది ముఖ్యంగా మాకు మునుగోడు గ్రామ పంచాయతీకి సుమారు 300 కోట్లు రిలీజ్ చేస్తే మా సమస్యలు సాల్వ్ అవుతాయి అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి 100 పాటికల ఆసుపత్రి కట్టాలి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ఖచ్చితంగా కట్టవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ డ్రైనేజీ చండూరు రోడ్డు చండూరు టు మోర్ రోడ్ నుంచి మన ఈ రోడ్డుకు ఆర్ఎన్బి మోర్ ఇరువైపులా కట్టాలి అదేవిధంగా ఇక్కడి నుంచి మన వాగుల దాకా ఆర్ఎన్బి మోరీలు అవి లేవు లోకల్లో కూడా మోరీలు దుర్వాసన చాలా దుర్గంధం చాలా ఉన్నది అదేవిధంగా కరెంట్ స్తంభాలు కూడా కరెంట్ వాళ్ళు ఇస్తలేదు సుమారు మా గ్రామ పంచాయతీకి మేము మా ఎస్టిమేషన్ ప్రకారంగా 300 స్తంభాలు కరెంట్ అయితే చాలా ఘోరంగా ఉన్నది 300 స్తంభాలు ఉన్నాయి అవి ఎంపనే 300 స్తంభాలు గ్రామ పంచాయతీకి రిలీజ్ చేయాలి ముఖ్యంగా తాగునీరు మాత్రం ఆ ట్యాంకీలు మాత్రం నూతన ట్యాంకీలు ఏర్పాటు చేసి నీటి శాతాన్ని పెంచాలి ఇప్పుడు మాకు సుమారు మాకు ఎంత 13 లక్షలు 14 లక్షల లీటర్ల నీళ్ళు రావాలి 14 లక్షలకు 4 లక్షలే వస్తున్నాయి 4 లక్షల లీటర్లు వస్తున్నాయి అది 100% నీళ్ళు ఖచ్చితంగా మునుగోడు గ్రామానికి ఇవ్వాలి గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వాలి గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా జీతాలు పెంచాలి ఇవాళ ఎంత ఇవాళ పెరిగిన జీతాలు పెట్టి చూస్తే ఇవాళ మా నేను వచ్చినాక సార్ ఇద్దరు గ్రామ పంచాయతీ కార్మికులు అనారోగ్యంతో చనిపోయారు చాలా విచారకరం ఎందుకంటే ఒక కరెంట్ వెళ్ళిపోరు కరెంట్ దాని మీదకి వెళ్ళిపోయి ఖాళీ విరిగిపోయింది ఇవాళ ఒక ఆయన ఒక షెడ్ బుద్ధి అంకులు అంటే ఆయన కూడా అనారోగ్యంతో చనిపోయాడు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు వాళ్ళు ఎంత పేద కుటుంబం అంటే కానీ ఆ కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎగ్జిగేషన్ ఇవ్వాలి గ్రామ పంచాయతీ వర్కర్లకు నిజంగా మీరు అద్భుతం అసలు నేను నిజంగా చెప్తున్నా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా మీ సర్పంచ్ సో మునుగోడు సర్పంచ్ మీలాగా అందరు సర్పంచ్లు ఉంటే ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలు బాగుపడతాయి ఎందుకంటే మనం ప్రశ్నించే పొజిషన్ లో ఉండాలి ఏ పార్టీ అధికారంలో మీకు ఈ ఎలక్షన్ ఏదో తీసుకొని కేసీఆర్ గారు ఏదో మాకు మా పార్టీ ఎమ్మెల్యే గెలవాలని మునుగోడు మీద కక్ష సాధ్యం పెట్టడం సరి కరెక్ట్ కాదు లేకపోతే మా పార్టీ సర్పంచ్ ఇప్పుడు చెప్తా నా చరిత్ర నేను చెప్తున్నా సార్ నేను సిపిఎం పార్టీలోకి వెళ్ళి 2 సార్లు ఎంపీటీసీ చేస్తే బలమైన పార్టీల మీదకి బలమైన వ్యక్తుల మీదకి వెళ్ళి గెలిచిన నేను సర్పంచ్ కూడా డబ్బులు ఖర్చుకు పెట్టకుండా గెలిచిన అందరి కరికే డబ్బులు ఆ రూపాయలు పెడితే మేము పాలు కూడా పెట్టకుండా గెలిచిన చరిత్ర మాకు నేను డబ్బులు కమ్ముడిపోతే నేను ఇవాళ సర్పంచ్ని కాకపోదు సార్ నేను సిపిఎం పార్టీ ఇవాళ నేను ఏనాడు గెలిచినాక ఏనాడు అమ్ముడుపోదు ఇవాళ పోడు కాదు నేను గెలిచేస్తే ఇలానే పోతున్నాను సరే ఎలక్షన్ ఇంకేదో కానీ మొత్తానికి అయితే ఫండ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఎలక్షన్ అయితే నేను ఒకటి సార్ నేను మీరు మంచిగా మా గ్రామ ప్రజలు కోరుతున్నాను ఎలక్షన్ ఇంకా 3 నెలలు ఉన్నాయి 3 నెలల లోపల అన్ని అభివృద్ధి చేయమనండి నేను కూడా ఎస్ఎస్ఆర్ఎస్ కోర్టు మాకు కావాలి అభివృద్ధి కావాలి సార్ మాకు పార్టీలతో నేను మాకు ఒకటి గ్రామ ప్రజలు వాళ్ళు మాకు బిడ్డ లాంటి వాళ్ళు వాళ్ళకి ఏ ఆపద వచ్చినా బాధ్యత నాది ఉంటుంది కాబట్టి దాని మీద నేను కేసీఆర్ గారిని ఒకటే కోరుతున్నా ఈ సమస్యలు ఏదైతే వాగ్దానం చేస్తున్నో ఈ పింఛన్లు కానీ ఏవైతే మరమ్మతున్నా ఈ 3 ఎన్నికల ముందు అమలు పడతామనండి నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా హామీలు ఇస్తాడు ఇస్తే మేము సంతోషపడతాం సార్.